ఐ మీన్ కంటెంట్ మనకు సంబంధం లేదు, మనం తీసిన సినిమా కాదు. వి జస్ట్ బిలీవ్ ఇన్ ద కాంబినేషన్. యూ గాట్ దస్ సెకండ్ హాఫ్ లో కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ యూత్ బాగా ఇంప్రెస్ చేశారు, మంచి రెవెన్యూ వచ్చింది, వెరీ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, నేను హ్యాపీ. మీరు అందరు పెట్టే ప్రెషర్ కి, హైప్ కి, లేకపోతే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామా లేదా అని ప్రతిసారి ఆ లిరికల్ వీడియో కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ వీక్ లో గ్యారంటీ వచ్చేస్తుంది, సాంగ్ వచ్చేస్తుంది గ్యారంటీ, పక్కా వస్తుంది. ఇంకా రిలీజ్ సంక్రాంతి నాలుగు పాటలు ఇవ్వాలి నేను, వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చినంత వరకు ఏ పోస్ట్పోన్ అయితే ఏమైంది, సక్సెస్ రావాలి అంతే, కానీ పోస్ట్పోన్మెంట్ ఏముంది. ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా పాట వచ్చేస్తుంది. అదేం లేదండి, చెప్పాను కదా డేట్లు పోస్ట్పోన్మెంట్ అవుతుంది అన్నది, పోస్ట్పోన్ అవుతున్నాయి, కానీ సినిమా బాగుంది అన్న రోజు ఏమీ గుర్తుండవు కదా. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సినిమా రిలీజ్ చేసేసి అయ్యో కొంచెం టైం తీసుకుని సెట్ చేసుకుంటే బాగుండేది అనుకుంటే ఏం లాభం థియేటర్కి వచ్చేసిన తర్వాత. అది లేకుండా ఉండటానికి ముందే ట్రై చేసాము, అందుకని ఆగస్ట్ సెప్టెంబర్ వీక్ మిస్ అయ్యాము. ఇప్పుడేమో కొంచెం ఈ వరల్డ్ కప్ని అవాయిడ్ చేద్దామని, ప్లస్ నవంబర్ 24 వస్తే మనకి ఎలక్షన్స్ వీక్ తెలంగాణలో, కొంచెం హాలిడే మూడ్ ఉంటుంది, 30th ఎలక్షన్ హాలిడే, ఇవన్నీ హెల్ప్ అవుతుంది తెలంగాణ. కానీ 24th వెళ్దాం, అది మీరు చెప్పాలి మీడియా పర్సన్, నాకు తెలియదు. మరి ఎలక్షన్స్కి ఎంతున్నా పొద్దున్న నుంచి అందా క్యాంపెయిన్ చేసినా సాయంత్రం ఏదో రిలాక్సేషన్ కానీ సినిమాకి వెళ్ళాలిగా, ఇంకా మంచిది కదా మనకి హాలిడేగా 30th ఖచ్చితంగా. కానీ ఓటేసే సినిమాకి రండి చెప్తాం మేము. డేట్ ఏదండి, డేట్ ఏది నాకు టిల్లుకి సోలో రిలీజ్ డేట్ కావాలి ప్రాపర్గా. డేట్ ఏది అసలు ఉన్న డేట్లకే నేను అసలు చూస్తున్నారు కదా. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా ప్రాబ్లం అదే కదా, మేము వేసుకున్న డేట్లో ఇంక రెండు సినిమాలు వచ్చినాయి, 24th సలారు, 22nd సలారు, మన డిసెంబర్ 29 చేసే అంత చిన్న సినిమా కాదు, పండగ నా సినిమానే ఉంది, ఇంకెప్పుడు రమ్మంటారు. అలా ఏం లేదండి, దీనికి దానికి టైం అంతే. 9 ఫస్ట్ వీక్లోనే వేసాము, ఫెబ్రవరి 11 వేసాం టిల్లు, అదే టైంలో వస్తుంది. ఉన్నాయి ఛాన్సెస్, అలా ఏం లేదండి. క్రిస్మస్ వీకెండ్, న్యూ ఇయర్ వీకెండ్ వస్తుంది, ఆ డేట్కి వస్తే రెండు సినిమాలు తీసుకునే స్పేస్ ఉంటుంది ఆ వీక్, ఏం ప్రాబ్లం ఉండదు. అలా ఏమి ఉండదండి విజిబిలిటీ ప్రాబ్లమ్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా గుంటూరు కారం వస్తుంటే చాలా మంది రేట్లు వేస్తారు కదా. క్రిస్మస్, న్యూ ఇయర్ వీకెండ్ ఇంకా ఎక్కువ రెవెన్యూ చేస్తుంది, పుష్పతో చూసాము కదా. క్రిస్మస్, న్యూ ఇయర్ వీకెండ్ బాగా చేస్తుంది, సంక్రాంతి వీకెండ్ అలానే చేస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, ఒక పెద్ద సినిమా వచ్చినా